ఓటీఎస్ కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదిరేను ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్ భవన్ నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు ఓటీఎస్ కు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. దేశంతో ఇండ్లు కట్టించినటువంటి పరిస్థితిని చూశాం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో పూర్తైనటువంటి ఇండ్లను కూడా అపార్ట్మెంట్లన్నింటిని పూర్తి చేస్తే చాలా పట్టణాల్లో ఈ రోజు వరకు కూడా పేదలకు హ్యాండ్ ఓవర్ చేయకోకుండా ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఒకవైపు లబ్ధిదారునికి ఎంతో కొంత డబ్బులు చెల్లించి కొంత ఇల్లు చంద్రబాబు నాయుడు గారు కొంత డబ్బులు కట్టించుకొని కొంత ప్రభుత్వం వేసుకొని పూర్తి చేస్తే ఒకవైపు కట్టినటువంటి లబ్ధిదారునికి ఒకవైపు కట్టినటువంటి డబ్బులకు వడ్డీ వస్తుంది, వాళ్ళు ఉన్నటువంటి ఇంటికి బాడిగ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదల మీద ఖచ్చిత సాధింపు చేసే కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమం చేస్తానని చెప్పి సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నా. ఈ మూడు 2.5 సంవత్సరాలు దాటినా కూడా ఏ ఒక్క రూపాయి ఏ ఒక్కరికి ఇల్లు ఇవ్వాల కట్టించినటువంటి ఇళ్లను కూడా పేదలకు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కట్టించినటువంటి ఇళ్లను కూడా పేదలకు లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి లేదు. దానిపైన రాష్ట్ర వ్యాప్తంగా అనేక సార్లు అనేక దఫాలుగా ఆందోళన చేసిన కార్యక్రమం మన కళ్యాణదుర్గంలో కూడా మనం చేయడం జరిగింది. ఈరోజేమో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా ఓటీఎస్ పథకం ప్రవేశపెట్టాను, పల్లెల్లో 10,000, పట్టణాల్లో 20,000, 30,000 వరకు డబ్బులు చెల్లించి మీ ఇండ్లను రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్తున్నాడు. కేవలం ఇప్పుడు బతుకు తెరవే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో దాదాపు 15-25 సంవత్సరాల నుంచి ఇండ్లు కట్టించుకొని వాళ్ళలో ఉంటే ఎన్టీ రామారావు గారు శాంక్షన్ చేసినటువంటి ఇల్లు, చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లినటువంటి ఇండ్లకు ఈరోజు జగన్ రెడ్డి గారు కప్పం కట్టాలని చెప్పి అడుగుతున్నాడు. ఎందుకు జగన్ రెడ్డి గారు నువ్వు కట్టాలి, నువ్వేమైనా ఇల్లు కట్టించావా, ఏమైనా సిమెంట్ ఇచ్చావా, బిల్లు ఇచ్చావా, ఏది ఇవ్వకోకుండా కూడా పేదల మెడకు ఉరితాలు వేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కట్టించినటువంటి ఇళ్లలో వాళ్ళు ముప్పతిప్పలు పడి ఎంతో కొంత చేతులు డబ్బులు వేసుకొని ప్రభుత్వం నుంచి వచ్చినది కట్టించుకున్నారు. కానీ ఈరోజు జగన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిస్థితి ఏంటి, పేదల మెళ్ళకు ఉరితాలు వేసే కార్యక్రమం చేస్తున్నారు. కరోనా వచ్చి ఇబ్బందులు వచ్చి ప్రకృతి విపత్తులు వచ్చి రాష్ట్రం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో పేదలు బతకడానికే కష్టపడుతున్నటువంటి ఈ సందర్భంలో పేదల మెళ్ళకు ఉరితాలు వేసే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి. అందుకోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో లోకేష్ గారి సారథ్యంలో మేము ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు పేదలకు మద్దతుగా, వినియోగదారునికి మద్దతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఇంటిని ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి అని చెప్పి జగన్ రెడ్డి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వం చేయకపోతే ఖచ్చితంగా రేపు మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒక్క నెల రోజుల లోపల ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవారికి ప్రతి ఇంటిని రిజిస్ట్రేషన్ చేసి ఒక్క రూపాయి డబ్బులు లేకుండా వాళ్ళకి ఇంటికి ఇచ్చే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చేయబోతున్నామని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా